రేయ్ వీడియో వచ్చింది ఇంకా నువ్వు లైక్ ఎందుకు కొట్టలేదురా మరి నువ్వు ఎందుకు షేర్ కొట్టలేదు ముందు నువ్వు కామెంట్ ఎందుకు పెట్టలేదు చెప్పరా ముందు నువ్వు సబ్స్క్రైబ్ కొట్టలేదో చెప్పరా రేయ్ 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 ఆపండిరా ఎందుకు గొడవలు మీకు కావాల్సిన లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లే కదా అడిగితే ఆడియన్స్ చేస్తారరా ఎందుకంటే ఆడియన్స్ మంచోళ్ళు ఏమి ఇచ్చాం వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలేగా అందుకే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేస్తారు సత్యం చీటీలో ఉన్న సరుకులన్నీ 1000 రూపాయల లోపే కొనాలి ఒకవేళ మేము ఓడిపోతే మీరు చెప్పినదల్లా చేయడానికి మేము రెడీ కానీ గెలిస్తే మాత్రం నెక్స్ట్ వారం వరకు ఇంట్లో వంటలు ఉండడం నుంచి అంటులతోవే దాకా అన్ని పనులు మీరే చేయాలి ఓకే లక్ష్మి నిన్న లిచ్చిన చెక్ ఎక్కడ పెట్టావే కనిపించట్లేదు ఇప్పుడు అదెందుకు ఎందుకంటావంటే బ్యాంకులో వేసుకోవడానికి అలాగే ఇక్కడ వదిలేసావంటే ఏ అలకలో చిలకలో కొరికేస్తాయి ఆహా బానే ప్లాన్ వేశారు నాకు ఇచ్చిన చెక్ని మీరు వాడేసుకుందాం అనుకుంటున్నారా చెక్కువే చేయేస్తే చర్మం చెక్కేస్తాను జాగ్రత్త పక్కలో చెక్కు నాకేం అక్కర్లేదు నేను చూడండి డబ్బులే ఏటి సర్లే టీ తాగే టైం అయింది టీ పెట్టు ఏంటి టీ పెట్టమని నాకు చెప్తున్నారు మరి నీకు చెప్పపోతే పక్కింటి పంకజంకి చెప్పమంటావా ఆహా నిన్నటి పందెం మర్చిపోయారన్నమాట పందెమా ఏం పందెం కొట్టేస్తాను మిమ్మల్ని పందెంలో మీరు ఓడిపోయారు కాబట్టి ఈ వారం రోజుల పని అంతా మీరే చెయ్యాలి పందెం లేదు గిందెం లేదు నాకు ఆఫీస్ టైం అవుతుంది నేను వెళ్ళాలి ఈ రోజు ఆదివారం ఆఫీస్ కు సెలవు ఎక్స్ట్రా వర్క్ చేద్దామని వెళ్తున్నానే ఆ వర్క్ ఏదో ఇంట్లో చేయండి వెళ్ళండి వెళ్ళి టీ పెట్టండి ఫస్ట్ ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుద్దా వెళ్ళి పెడతాను నాన్నగారు నాకు బూస్ట్ బొక్కలో గడి బూస్ట్ అండి బూస్ట్ అమ్మా చూడే నాన్నగారు ఏం లేదు ఏం లేదు ఈ పంది అయిపోయినరా పంది నీ పని చెప్తాను అమ్మా నీకు చెక్కులో వచ్చిన డబ్బులు ఉన్నాయి కదా అవి ఏం చేస్తావే ఇంకా ఏం అనుకోలేదురా అయినా ఎందుకలా అడుగుతున్నావు నా ఫోన్ అంతా వాడి వాడి పాడైపోయిందే రీల్స్ చేద్దామంటే కెమెరా అంతా మబ్బు మబ్బుగా ఉంటుంది నువ్వు 100 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ కొనేసావు అనుకో నువ్వు నేను కలిసి అమ్మా అమ్మా నీ పసివాణమ్మా అని రీల్స్ చేసుకుని ఫేమస్ అయిపోవచ్చు రీల్స్ ఫోన్స్ అన్నావంటే తంతాను ముందెళ్ళి మీ నాన్నగారికి పనులు చెప్పు ఆయనకి చెప్పాల్సింది పనులు కాదమ్మా పనిష్మెంట్లు నేను ఉన్నాను కదా మొత్తం చూసుకుంటా నాన్నగారు ఆయన కమింగ్ 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 ఏం చేస్తున్నారా ఇప్పుడు కిలాడీలో టోర్నమెంట్ నడుస్తుంది కదా సో అందులో గేమ్స్ ఆడి మనీ విన్ అవుతున్నా కిలాడీలో గేమ్స్ కిలాడి అనే ఒక వెబ్సైట్ ఉంది అండ్ ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ పార్ట్నర్ అండ్ కిలాడి బనేగా క్రోర్పతి అనే ఒక టోర్నమెంట్ జరుగుతుంది ఇది ఒక గేమ్ చేంజర్ ఇందులో నువ్వు 10,000 లైవ్ గేమ్స్ చూస్ చేసుకోవచ్చు అండ్ నువ్వు ఎంత ఎక్కువ ప్రిడిక్ట్ చేస్తే నీకు జాక్ పాట్ విన్ అయ్యే ఛాన్సెస్ అంత పెరుగుతాయి ఇంతేకాదు నువ్వు వీక్లీ ప్రైజెస్ కూడా పొందొచ్చు లైక్ బుల్లెట్ కాంటినెంటల్ జీటీ 650 ఆపిల్ ప్రొడక్ట్స్ అండ్ అమెజాన్ వౌచర్స్ అక్కడికే వస్తున్నా నువ్వు 1,000 రూపీస్ ప్రిడిక్ట్ చేస్తే నీకు 1 పాయింట్ వస్తుంది అండ్ ప్రతి అడిషనల్ 1,000 రూపీస్ ప్రిడిక్షన్ కి నువ్వు ఎక్స్ట్రా పాయింట్ ఎర్న్ చేయొచ్చు టోర్నమెంట్ 1st of June కి స్టార్ట్ అవుతుంది అండ్ నువ్వు 9th July వరకు లీడర్ బోర్డ్ లో టాప్ ఉండేలా ఏం చెయ్యి వీళ్ళు విన్నర్స్ ని 10th July అనౌన్స్ చేస్తారు అండ్ నువ్వు 1 crore క్యాష్ ప్రైస్ విన్ అవ్వచ్చు డోంట్ వరీ నువ్వు సెకండ్ వచ్చినా 50 lakhs పొందొచ్చు ఇంతేకాదు ఎవ్రీ వీక్ లక్కీ డ్రాస్ అండ్ మినిమం 5,000 రూపీస్ బెట్ చేస్తే ఇంకెన్నో ప్రైజెస్ విన్ అవుతావు సో గెట్ రెడీ టు ప్లే కంపీట్ అండ్ కాంకర్ ది కిలాడి గేమింగ్ టోర్నమెంట్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఉన్న లింక్ తో నువ్వు కిలాడిలో రిజిస్టర్ అవ్వచ్చు నువ్వు కిలాడి అయితే కిలాడిలో ఆడు ఏట్ నాన్నగారు పంచుకుంటూ ప్రశాంతంగా కూర్చున్నారు ఇప్పుడే టీ పెట్టుకుని తాగండి రా కొంచెం షుగర్ తక్కువైంది గాని బానే ఉంది టీ తాగితే సరిపోదు టీ కప్పులు కూడా కడగాలి బా చెప్పు ఎల్లు కడిగే అమ్మా నా టీ కప్పులు కడగనంటున్నారు నేను ఎక్కడ అన్నాను రా ఎదవా అబ్బా ఈ మూగురేంటి ఎలా మాడిపోయింది ఎంత రుద్దుతున్నా పోవట్లేదు ఒరే మను కొంచెం విమ్మంది కొరా మందేమన్నా కిమ్ము ఫ్యామిలీ అంటే విమ్ములన్నీ వాడడానికి పిసిని కొట్టు ఫ్యామిలీ ఎదుగండి ఈ పీసు బూడి తీసుకుని తలతలా మెరిసేలా తోమండి అమ్మయ్యా సామాన్లన్నీ తోమేశాను ఓ పని అయిపోయిందిరా బాబు హలో నాన్నగారు అయ్యింది ఒక పనే ఇంకా బోల్డ్ అయిన పనులు బ్యాలెన్స్ ఉన్నాయి వెళ్ళి బట్టలు ఉతకండి బట్టల నా వల్ల కాదు అమ్మా ఆపు ఉతుకుతాను
ఎక్స్క్యూజ్ మీ డాడీ, కొంచెం ఈ కట్ డ్రైవర్ కూడా ఉతికండి. రే యదవా, ఎన్ని సంవత్సరాలైంది ఇది ఉతికి, ఎంత కొంపు కొడుతుంది? లాస్ట్ సంక్రాంతికే ఉతికాను, మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి ఉతుకుదాం అనుకున్నా. ఎలాగో మీరు ఇప్పుడు ఉతుకుతున్నారు కదా అని ఇచ్చేసా. చిచి కొంపు యదవా. అన్నట్టు మర్చిపోయాను, ఉతికేసాక ఇస్త్రీ కూడా చేసండి. నిన్ను చేస్తాను రా ఇస్త్రీ. ఈ ఐటమ్ ఎక్కడో చూసినట్టుంది. జగ్గు ఎక్కువగా ఆలోచించకు, ఆ నైటీ నాదే. నీ బట్టలు ఎక్కడ ఎందుకు వేసావే? ఎదురింట్లో వాషింగ్ మిషన్ పనిచేయట్లేదంట. నువ్వు ఎలాగో బట్టలు ఉతుకుతున్నావని తెలిసి మీ బట్టల బకెట్ లో కలిపేశా. పనిలో పని అవి కూడా ఉతికేద్దుగా రెండు. బట్టలను కాదే మిమ్మల్ని ఉతికేస్తాను మష్రూమ్ మోహన్ దానా. మాటలు చాలు, బట్టలు ఉతకండి. ఉతుకుతాను రా, ఉతక సత్తానా. అబ్బా, ఈ బట్టలు జాడిచ్చి జాడిచ్చి నా నడుం జారిపోయింది. ఇంక రెస్ట్ తీసుకోపోతే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాను. హలో గురువు గారు, మీరు బచ్చుంటే మాకు భోజనం ఎలాగండి? ఇప్పుడు అది కూడా నేనే వండాలా? నేనేమి చేశాను నేరం, నాకెందుకు తొక్కలో పందెం. నీకు బాగా కామెడీగా ఉంది కదరా. కామెడీగా కాదు నాన్నగారు, ఆకలిగా ఉంది. త్వరగా పప్పు చేప చేసి ఉప్పు చేప వేపండి. ఉప్పు చేప కాదురా, ఉప్పు కారం రాసి నిన్నేపుతాను. ఓ అమ్మ వద్దులేండి. లక్ష్మి ఇంతకీ ఏం కూర వండమంటావే? గుత్తొంకాయలు వండండి, నాకు చాలా ఇష్టం. అయితే కష్టం, ఇంతకీ ఎలా వండాలి? ఈ వారం అంతా నేను రెస్ట్, నన్నేం డిస్టర్బ్ చేయకండి. సర్లే, యూట్యూబ్ లో చూసి చేసేద్దాం. ఇదేంటి, ఆడు చేస్తే బానే వచ్చింది, నేను చేస్తే మాడిపీస్ వచ్చింది. అమ్మో అమ్మో అమ్మో, నా వంటగదంతా తగలు పెట్టేస్తున్నారా? ఇది కాలితే వచ్చిన పొక్క, అదే మాడితే వచ్చిన పొగ. సర్లేండి, ఈ వంట మీ వల్ల అయ్యే పని కాదు, కానీ ఇంట్లో ఇంకేమైనా చక్క పెట్టాల్సిన ఉంటే చక్క పెట్టండి. చీ, ఒక వారం కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. ఈ మనుగడి దొరికితే ఏదో పని చెప్పి ఇరిగిచ్చేస్తాడు. సైలెంట్ గా సైడ్ అయిపోదాం. నాన్నారు ఎక్కడికి? అదేరా, మంచం మీద బట్టలు ఉన్నాయి కదా, మడత పెడదామని బెడ్రూమ్ లోకి వెళ్తున్నా. ఆ బట్టలు ఏదో సాయంత్రం సీరియల్ చూస్తూ మడత పెట్టచ్చు, కానీ బాత్రూమ్ కడగాల, ముందు పదండి. బాత్రూమ్ కడగాల, కంపు కొడతదేమోరా. ఆల్రెడీ కంపు కొడుతున్నాయనే కడగమనేది. ఫెనైల్ కాదు, యాసిడ్ కాదు, హార్పిక్ కాదు, బాత్రూమ్ గంటుకున్న జిడ్డు మాత్రం అస్సలు పోదు. జర 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 జాగ్రత్త బాత్రూమ్ లో పడితే, నువ్వు జర 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 జాగ్రత్త కింద జారితే. ఓ అయ్యి బాబోయ్, నడ్డి రిపోయింది. ఒరే మను, అయ్యి బాబోయ్, అమ్మ బాబోయ్. నాన్నగారు మీకు ఎంత డెడికేషన్ ఉంటే మాత్రం డీలో డాన్స్ కంటెస్టెంట్ లాగా ఫ్లోర్ మూమెంట్ లేస్తూ మరీ తోడాలా. నేను ఫ్లోర్ మూమెంట్ లేయట్లేదురా, ఫ్లోర్ మీద పడ్డాను. ముందు పైకి లేపు ఎదవకానా. ఓ సారీ డాడ్, గివ్ మీ యువర్ హ్యాండ్. అయ్య బాబోయ్, నడ్డి ముడ్డి ఇరిగిపోయి, బాడీ మూవ్ అవ్వట్లేదు, ఇంక పని చేయలేనేమో. ఎంత మూవ్ రాసామంటే బాడీలో ఆటోమేటిక్ గా మూమెంట్ వస్తుంది. అయ్య బాబోయ్, నా వల్ల కావట్లేదురా బాబు. అయితే మీకు ఈ మామూలు ట్రీట్మెంట్ పనిచేయదు, ఇంటర్నేషనల్ నాట్ ట్రీట్మెంట్ చేయించాలి. ఇదిగో మా నాన్నే. ఒరే గోరా, ఏం చేస్తున్నారా? పతా హే కానో కే బీచ్ మే భేజా క్యూ రహతా హే. ఏంట్రా బీచ్ నాచో అని అంటున్నావు? జో నోట్ లో కై నీ రక్తే, నవిల్తే ఉమ్ము ఎర్రగా పడితే, నామ్ హే తో గోవింద్ కేసరి, జై బోలో జబాన్ కేసరి. అబ్బా, ఒరే అడివేదవా, నా నొప్పి నెత్తికి కాదురా నడడానికి. ఓ అది ముందు చెప్పాలి, ఫోన్లే నడుం చేద్దాం, ఓలో నడుం కేసరి. ఒరే నాకు ఏ కేసరి వద్దురా బాబు, నన్ను వదిలే. అబ్బా ఏంటి బాబు, అసలు ప్రాబ్లం ఏంటి? ప్రాణం కూడా తొక్కావంటే నా ప్రాణం కూడా గాలిలో కలిసిపోద్ది.
నాకు మీ వైద్యాలు ఏమి వద్దురా బాబు, ఐస్ కాపడం పెట్టుకుంటాను తగ్గిపోద్ది. వెళ్ళి బాత్రూమ్ లో జారిపడు, నువ్వు కూడా సిరాకు పడతావు. నాన్నగారు మా ఫ్రెండ్స్ వచ్చారు కదా, కొంచెం స్నాక్స్ ఏమన్నా? ఇప్పుడు యాదవులకు నేను వండి పెట్టాలా? అచ్చా, మిమ్మల్ని ఎవరు వండమన్నారు? జస్ట్ బయటికి వెళ్ళి తెచ్చండి సరిపోద్ది. నేను ఎందుకు తేవాలరా, నేను ఎందుకు తేవాలి? ఏట్ నాన్నగారు మర్చిపోయిరా, ఏం పని చెప్పినా చెయ్యాలి. ఇది కూడా పందెంలో పాటే. పందెం పందెం తోలుమందం కూడా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. సర్లే, ఏం కావాలి చెప్పండి. నాకు 2 ప్లేట్లు పునుకులు, 1 ప్లేట్ అటకాయ బజ్జి, 1/2 ప్లేట్ మిర్చి బజ్జి, దాంతో పాటు 1/3 మిక్చర్ పొట్లం ప్యాకెట్ 1 విత్ ఎక్స్ట్రా లెమన్. నాకు వంకాయ బజ్జి, అటకాయ బజ్జి, బ్రెడ్ బజ్జి, టమాటా బజ్జి, మిరపకాయ బజ్జి, అనపకాయ బజ్జి, పొట్లకాయ బజ్జి, దోసకాయ బజ్జి. నీ తలకాయ బజ్జి చెప్పేరా, చెప్పే ఆడ అమ్మే అన్ని చెప్పే. అమ్మా ఆపే, తీసుకొస్తాను. తౌడు కోసం అంబు ధరిస్తున్నట్టు ఎలవరుతున్నాడు ఏదో. నీకేం కావాలరా? గులాబ్ జామ్ అంత లేడు, ఇటు గులాబ్ జామ్ బజ్జీలు కావాలంటే ఇదిగోండ్రా, తీసుకొని తినండి. అదేంటి అంత లిస్ట్ చెప్తే లింగలింగమంటూ ఓ పొట్లం ఒప్పుకుంటూ వచ్చారు. నేను వెళ్ళేటప్పటికి పిండి అయిపోయి చట్నీ ఒకటి మిగిలిందంట్రా, అందుకే ఉన్నాయని కట్టించాను. కొట్టుకోకుండా పంచుకొని తినండి. 10 రూపాయలు పునుకులు తెచ్చి పంచుకోండి అంటారేటండి. మితంగా తింటే భోగి, అమితంగా తింటే రోగి. ప్రభాస్ సినిమా యోగి ఇలాంటి 100 చెప్తాను. స్నాక్స్ తమ్మంటే సామెతలు చెప్తారేంటి? అరే మను, చెప్పిన పని చేయనందుకు పనిష్మెంట్ ఏం లేవా? ఎందుకు లేదు, బజ్జీలు తేనందుకు ఇల్లంతా భూజులు దొలపాలి. అది అయ్యాక తడి కొట్టు కూడా పెట్టాలి. ఇప్పటికి ఇప్పుడు ఎందుకు భూజులు దొలపడం? దగ్గరలో పండగ కూడా లేదు. బక్రీదా మనం చేసుకోంగా. అవునరా, నీకెలా తెలుసు? ఆడి స్నాప్ ఏమో గాని వీళ్ళ పనిష్మెంట్ ట్రాప్లో నేను చిక్కుకుపోయాను రా. దగ్గు కాదురా, పని చేసి చేసి నీరసం వచ్చేస్తుంది. సర్లేరా, అవతల దొలపడానికి నాకు బోల్డ్ అంత బూజు ఉంది, ఉంటా. నాన్నగారు చిన్న పని మీద మేము బయటకు వెళ్తున్నాం, వచ్చేలో బూజులన్నీ దులిపేసి ఇల్లంతా తడిగొట్టు కూడా పెట్టండి. ఓకేనా? బాయ్. అబ్బా కొంచెం గ్యాప్ ఇచ్చాడు, కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం. ఏదో అనుకున్నాను కానీ ఇంటి పని చేయడం చాలా కష్టం. ఒక్క రోజుకే నాకు పులుసు కారిపోయింది, కానీ లక్ష్మి ఒకదే రోజు ఇన్ని పనులు ఎలా చేస్తుందో. వారానికి 5 రోజులు ఆఫీసులో గొడ్డి చాకరీ చేస్తే నెలాఖరికి నాకు జీతం వస్తుంది. కానీ లక్ష్మి ప్రతిరోజు జీతం లేకుండా సెలవులు లేకుండా పనిచేస్తుంది. అలాంటి లక్ష్మిని అర్థం చేసుకోకుండా అనరాని మాటలు అన్నాను. రోజంతా పనులు చేసి అలసిపోయి ఉంటారు, ఈ నిమ్మరసం తాగండి. ఏదో మిమ్మల్ని ఆట పట్టిద్దామని పందెం అన్నాను, కానీ రేపటి నుంచి ఏం చెయ్యవసరం లేదు. అలాగే లక్ష్మి, ఇందాక నడువు నొప్పని విన్నాను, ఆగండి అమృతాంజనం రాస్తాను. మీ నాన్న తెమ్మన్నందుకు బాగా తెచ్చాడు రా బాబు, 10 రూపాయలు పునుకులు. ఫోన్లే మామా, పదండి నేర్పిస్తాను. మా అమ్మ అసలు ఈరోజు 100 రూపాయలు ఇచ్చింది. అన్నయ్య 3 ప్లేట్ పునుకులు. చల్ల పునుకులా, గట్టి పునుకులా? నువ్వేంటి పయ్యా ఇక్కడ? ఆ రోజు వీళ్ళ అమ్మగారు ఆడింది బేరం గారు గౌరవం. ఆవిడని చూసిన కస్టమర్లు కూడా అదే ఫాలో అయ్యారు. నేను ఇలా రోడ్డు ఫాలో అయ్యాను, మిగిలిపోయిన కూరగాయలతో చట్నీ చేసి ఉండిపోయిన ఉల్లిపాయలతో పునుకులు వేసాను. ఉల్లిపాయలు ప్లస్ మైదా పిండి, పునుకులు తీసుకురేట్. అబ్బో ఎంతకే మంది ఏ ఊరు? రక్తకన్నీరు. రక్తకన్నీరే, అది ఎక్కడ ఉంటది? యూట్యూబ్ లో ఉంటది, చూసుకో. నువ్వు ఇంకా మూసుకో, కొంచెం చట్నీ వేసుకో. ఇదిగో తీసుకో బిల్లు, నువ్వు 10లో రాసుకో. ఇది కూడా దొబ్బినట్టే. అయినా సరే, చట్నీ ప్లస్ పునుకులు, కస్టమర్ తీసుకురేట్. మామగడేంటి ఇప్పుడు చేస్తున్నాడు?
ఏం కష్టం వచ్చిందో సర్లే ఇద్దాం హలో హలో మరుమగన్ ఆ చెప్పండి మావయ్య ఏంటి సడన్ గా ఫోన్ చేశారేంటి ఏంటి విశేషాలు ఏం లేదు మరుమగన్ అవునా అయితే పెడేస్తున్నా ఏయ్ ఏయ్ ఉండు నీకు ఫస్ట్ నైట్ కి పెట్టిన 90 రోజుల గడువు పూర్తయింది అయ్యా ఆ ఎంత ఫేట్ మార్చే న్యూస్ అంత లేట్ గా చెప్తారేంటి మావయ్య ఒరే మను మరుమగన్ మరుమగన్ అప్పుడే సంబరాలు చేసుకోకండి ఆ 90 రోజులైతే పూర్తయ్యా గానీ ఫస్ట్ నైట్ జరిపించాలంటే ఒక చిన్న కండిషన్ ఓర్ని మాయ ఎయిర్ కండిషనర్లు అమ్ముకునే వాళ్ళ ప్రతిసారి కండిషన్లు ఏంట్రా ఏంటది అది ఏంటది ఇది త్వరగా చెప్పారండి ఏం లేదు మరుమగన్ ఫ్యాన్స్ అంతా నీ ఫేస్ రివీల్ కావాలంటున్నారు చెయ్యకపోతే ఫస్ట్ నైట్ జరగదు అంటున్నారు నువ్వు ఆ ఫేస్ రివీల్ ఏదో కొద్దిగా చేసేస్తే అమ్మాయి నీకు ఎంటర్టైన్మెంట్ మాకు guys what are you waiting for ee thrilling opportunity meer kuda miss cheskokandi description and pinned comment lo unna link tho kiladi lo register avadam marchipokandi meer ok kiladi aithe kiladi lo aadandi